गुड मॉर्निंग एवरीबॉडी ऐसी प्रेसी गुरी चुप्तना ऐसी प्रेसी अने ग्यामो बेटालिक संबंधी फैमिली अन्ट ऐसी प्रेसी चलबे मुख पेर केलोट्रोपिस जाइगेंटिया मूड क्लासिफिकेशन चलिए कदा दाँटो पॉली पेटाले ग्यामो पेटाले मोनोक्लैमिडिया मूड पदा चपा सो दाँटो पॉली अंटे आकर्ष पत्र असंयुक्त उठाई पॉली अंटे असंयुक्त असंयुक्त आकर्ष पत्र अंटे दाँटो फ्लवर् असंयुक्त उठाई आ फ्लवर् इन ग्यामो पेटाले अंटे दाँटो आकर्ष पत्र संयुक्त उठाई ग्यामो पेटाले अंटे संयुक्त आकर्षण पत्र पॉली पेटाले अंटे असंयुक्त आकर्षण पत्र सो सी हियर दिस इज दि केलोट्रोपिस जाइगेंटिया केलोट्रोपिस जाइगेंटिया अंटे मोक पेर दी जिल्लेडु मोक अंटारु सो दीनिलो दी मोट्टमोद प्लांट डिस्क्रिप्शन चूस्ते कांडम नुंची चेप्पाली सो कांडम इदि सन्नगा लावुगा बोल्गा उंटुंदि ई बोल्गा उंडेदि कनिपिस्तुंदि कदा सो एंदुकंटे इदि యాక్చువల్గా పాలు వరకు ఉంటుంది మొక్క కాండం నుంచి వైట్ కలర్డ్ లేటెక్స్ స్రవిస్తూ ఉంటుంది సో అందుకని దీనిలో లేటెక్స్ రావడం వలన ఈ ఆస్కిప్రేసిలో ఎక్కడ మీరు గిల్లినా అక్కడ నుంచి వైట్ ద్రవం వస్తూ ఉంటుందన్నమాట అది నథింగ్ బట్ లేటెక్స్ ఆ లేటెక్స్ ఉంటుంది కాండంలో సో కాండం అందుకని బోల్గా ఉంటుంది కాండం నున్నగా పొడవుగా ఉంటుంది తర్వాత దీని పై భాగాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే కాండం మీద మైనపు పూతతో కప్పబడి ఉంటుంది మైనపు పూత అంటే దాని గ్లాబ్రస్ అంటారు మైనపు పూత అంటే ఏమనాలి గ్లాబ్రస్ గ్లాబ్రస్ కండిషన్ కనిపిస్తూ ఉంటుంది అయితే ఎందుకంటే ఇవి కొంచెం బహువార్షిక పొదలు బురద నేలల్లోను మిగతా నీటి ప్రక్కన ఉన్న మట్టిలోను పెరుగుతూ ఉంటుంది సో అందుకని ఇవి వాటి యొక్క దాన్ని తట్టుకోవడానికి పైన ఒక మైనపు పూతలాగా ఏర్పడుతుంది అన్నమాట కాండాన్ని దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మరి అస్తమానం తడిస్తే మొక్క చచ్చిపోతుంది కదా సో అందుకని దీనికి ఎడారి లక్షణం కూడా ఒకటి ఉంటుంది అన్నమాట తర్వాత దీనిలో కాండం అంతా అబ్జర్వ్ చేస్తే సన్నగా నున్నగా ఉంటుంది మొత్తం అంతా అంటే దీనిలో కేశాలు పెద్దగా కనిపించవు కేశాలు అనేవి ఉండవు కేశాలు ఉంటే కేశయితము అని రాయాలి కేశాలు లేవు కాబట్టి నున్నగా ఉంది గ్లాబ్రస్ అని రాయాలి గ్లాబ్రస్ అంటే మైనపు పూతచే కప్పబడి ఉంది సో దీనిలో కాండము భాగాలు పత్ర భాగాలు అన్ని మైనపు పూతచే కప్పబడి ఉంటాయి తర్వాత ఒక పత్రం తీసుకుని చూస్తే పత్రాలన్నీ మీకు ఆగ్నిముఖ డెకసెట్ పత్ర విన్యాసాన్ని కనిపిస్తూ ఉంటుంది చూడండి ఆకులు ప్లస్ లాగా కనిపిస్తున్నాయి తెలుస్తుంది కదా డయాగ్రమ్ లో ప్లస్ లాగా కనిపిస్తున్నాయి అంటే రెండు పత్రాలు ఇలా ఉన్నాయి అనుకోండి ఇంకో రెండు పత్రాలు కాండము నిలువుగా ఉంటాయి దాన్ని అభిముఖ పత్ర విన్యాసము ఆపోజిట్ డెకసెట్ అని అంటారు దీనిలో కాండం యొక్క మొదలు చూస్తే వృంతము చాలా చిన్నది ఉంటుంది కురచగా ఉంటుంది పొడవుగా ఉండదు మామూలుగా మందారం అలాంటి వాటిలో చూసారనుకోండి ఎలా ఉంటుంది పొడవుగా ఉన్నటువంటి పత్ర వృంతం ఉంటుంది దీనిలో పత్ర వృంతము పొట్టిగా ఉంటుంది కురచగా ఉంటుంది దీన్ని సబ్ సెసైల్ అంటారు ఏమనాలి సబ్ సెసైల్ అని అంటారు సో దీనిలో పత్రాలని ఆభిముఖ పత్ర విన్యాసాన్ని కలిగి దీనిలో సబ్సెసైల్ పత్ర వృంతము ఉంటుంది నెక్స్ట్ పత్రం యొక్క ఆకారం చూస్తే అండాకృతిలో ఉంటుంది పత్రం ఎలా ఉంటుంది అండాకృతిలో ఉంటుంది పై భాగం అంతా పత్ర ఉపరితలాన్ని చూస్తే అంచు ప్లెయిన్ గా కనిపిస్తుంది కదా దీన్ని రుజు ఉపాంతము అని అంటారు దీన్ని ఏమంటారు రుజు ఉపాంతము ఒకవేళ దీనిలో గులాబీ ఆకు చూసాం అనుకోండి రంపపు టంచెలు ఉంటాయి అలాగే మందార ఆకు చూసాం అనుకోండి దంతపు టంచెలు కలిగి ఉంటాయి కానీ దీనిలో మాత్రం ఉపరితలము ప్లెయిన్ గా కనిపిస్తూ ఉంది కాబట్టి దీన్ని ఏమనాలి రుజు ఉపాంతము అని అనాలి మధ్యలో పత్ర విన్యాసాన్ని చూస్తే పత్ర విన్యాసము పిచ్చాకార జాలకార ఈ నిలువ్యవనాన్ని కలిగి ఉంటుంది రెటిక్యులేట్ పత్ర విన్యాసాన్ని కలిగి ఉంటుంది సో ఈ పిన్నెట్లీ రెటిక్యులేట్ దీన్ని ఏమనాలి పిన్నెట్లీ రెటిక్యులేట్ ఈస్టివేషన్ సో ఈ మధ్యలో ఇలా ఉంటుంది ఈ మధ్యలో ఈ పత్రంకి పైభాగంలో ఇక్కడ పుష్ప విన్యాసము డైకేషియల్ సైన్ ఉంటుంది దీంట్లో సైమోస్ పుష్ప విన్యాసం ఉంటుంది
पुष्प चूसर अर्तपुष्पाल उदा आर्तपुष्पाल इग्जोरा अटा रामबाण पुष्पाल कदा अभी चूस्ते फ्लवर् रेल चील उ मल्ल इंको फ्लवर् अंकनी मोतम बंति वे निर्माण कंटी सें कंडीशन इकड़ा सोलो डेशन इंफ्लोस कंटीदी दीनों रेकिंद चीरी दाने फ्लवर् वस्तम सो दी डेशि पत्र विन्यास पुष्प विन्यासम कंटी सो इवीं पुष्प विन्यास गुर्त पुष्पा चूड़ी पुष्पा की स्टार दी पुछमी पुष्प पुष्प पुछम उंटे पुष्पुच्छ सहित ब्राक्टिना लघु पुष्पाल अंटे फ्लवर् रक्षक पत्रा कदा दाने दाने किंद भाग में दाने लघु पुच्छा अटर पुच्छा लघु पुच्छा पुच्छम एक्टी वृंदम दी वृंदम या पीठ भाग में उठे दाने पुच्छम पुच्छ सहित अल पुछम लेकिन पुच्छ रहित ब्राक्टिए ब्राक्टिएट अंटे उ्राक्टिएट लेन सो ई ब्राक्टिएट लेवन पुष्पुच्छा लेव अलगे दी मोदी फ्लवर् पैकाप लघुपुच्छा वाटे ब्राक्टिओल दिन ब्राक्टिओल ब्राक्टिओल उंटे ब्राक्टिओलेट ई ब्राक्टिओले लघुपुच्छ सहित लघुपुच्छ रहित अला ऐक्चुअल वीट लघुपुच्छा उ अभी एक्कुगा मंदार मोक्कलोने उंटाई सो दीनिलो ई रक्षक पत्रालु चूडंडी रक्षक पत्रालु एन्नुन्नायि 5 रक्षक पत्रालु सो इक्कडि नुंचि ई फ्यामिली चूडंडी एक्चुअली ऐसिडिफिडेंसी अनेदि फ्यामिली कदा ई फ्यामिली रेंडु उपकुटुंबालुगा डिवैड अयिपोयि उंटुंदि ओकटि सैमेनकॉइडिये रेंडोदि पेरिप्लकॉइडिये रेंडोदि एंटि पेरिप्लकॉइडिये सो इक्कड सैमेनकॉइडिये अनि रासिंदि चूडंडि इदि सब क्लास అన్నమాట క్లాస్ యాక్టివిటీసీ ఇస్ డివైడెడ్ ఇంటూ సబ్ క్లాస్ సైలెంట్ కాయిడియే అండ్ పెరిప్లకాయిడియే సో ఇది పెరిప్లకాయిడియే మొక్క యొక్క డిస్క్రిప్షన్ ఇది సైలెంట్ కాయిడియే మొక్క యొక్క డిస్క్రిప్షన్ ఫస్ట్ మీకు సైలెంట్ కాయిడియే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సో ఈ కుటుంబంలో మీకు చదివే మొక్క పేరు ఏంటి జిల్లేడు మొక్క కెలోట్రోపిస్ జైగాన్షియా సో కాండము బోలుగా ఉంటుంది కాండం మీద అనేక పత్రాలు ఉంటాయి పత్రాలు అభిముఖ పత్ర విన్యాసాన్ని కలిగి ఉంటాయి అవి కూడా అభిముఖ డెకస్సే సో దీనిలో పుష్ప విన్యాసము డైకేషియల్ సైన్ లాగా ఉంటుంది ఒక్కొక్క పుష్పాన్ని అబ్జర్వ్ చేస్తే సో సీ హియర్ ది ఫ్లవర్ కనిపిస్తుంది కదా ఫ్లవర్ లో రక్షక పత్రాలు ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 5 కేలిక్స్ ఆర్ ప్రెజెంట్ 5 కేలిక్స్ ఇక్కడ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ లో 1 2 3 4 5 వేసాం సో దీనిలో ఎక్కువగా క్వింక్వించియల్ ఈస్టివేషన్ కనిపిస్తుంది క్వింక్వించియల్ ఈస్టివేషన్ అంటే దీనికి మీరు నెంబర్ గుర్తుపెట్టుకోవాలి 2+2+1 2+2+1 మనకి ఎప్పుడు 5 ఉంటాయి కదా 5 లో రెండు ఆకర్షపత్రాలు బయటికి వేయాలి రెండు ఆకర్షపత్రాలు లోపలికి వేయాలి ఒకటి మాత్రము లోపలికి బయటికి ఉంటుంది అంటే ఈ అరేంజ్‌మెంట్ ఎలా ఉంటుంది ఇక్కడ చూడండి ఇది కంప్లీట్ గా బయటికి ఉంది ఇది కంప్లీట్ గా బయటికి ఉంది ఇక్కడ కూడా కంప్లీట్ గా బయటికి ఉంది అంటే రెండు బయటికి ఉన్నాయి కదా రెండు లోపలికి ఇది లోపలికి ఉంటుంది ఇది లోపలికి ఉంది రెండు లోపలికి ఉంటాయి ఒక పత్రం ఏం చేయాలంటే ఇటు వైపు ఈ రెక్కను ఇలా లోపలికి వేయాలి ఈ రెక్కను ఇటు బయటికి వేయాలి సో మొత్తం ఆకర్షక పత్రాలు 5 అయితే రక్షపత్రాలని ఆకర్షక పత్రాలని రక్షక పత్రాలు 5 అయితే రెండు రక్షక పత్రాలు బయట వైపుకి అమరి ఉంటాయి రెండు రక్షక పత్రాలు లోపల వైపుకి అమరి ఉంటాయి ఒక రక్షక పత్రము సగం లోపలికి సగం బయటికి అమరి ఉంటుంది సో అందుకే చూడండి ఇక్కడ ఈ రక్షక పత్రం చూడండి ఇది లోపల ఉంది ఇది బయటికి ఉంది ఇది లోపల ఉంది ఇది బయట
దీనిని గైనోస్టీజియం అని అనాలి ఏమనాలి గైనోస్టీజియం గైనోస్టీజియం అంటే గైనీషియం ప్లస్ స్టిగ్మా గైనీషియం అంటే అండకోశము స్టిగ్మా అంటే కీలాగ్రము సో దీనిలో అండకోశము కీలాగ్రము కలిసిపోయి ఒక స్తంభం వంటి నిర్మాణం కింద వేలాడి కనిపిస్తూ ఉంటుంది దీనిని ఏమనాలి గైనోస్టీజియం అని అనాలి దీని గైనోస్టీజియం లో 5 క్వార్టర్స్ ఉంటాయి ఇలా ఉంటుంది 5 పెంటాకోనల్ అంటే పెంటాకోనల్ అంటే ఏంటంటే 5 ముఖాలు కలిగినటువంటి నిర్మాణం కింద ఇలా ఉంటుందన్నమాట దాన్ని పెంటాకోనల్ అని అంటారు సో మీరు ఇక్కడ డయాగ్రమ్ లో ఈ ఫ్లవర్ తీసుకుని పై చూస్తే ఇక్కడ 5 ముఖాలు కలిగినటువంటి ఒక నిర్మాణం కనిపిస్తుందన్నమాట 5 క్వార్టర్స్ కనిపిస్తాయి కదా ఈ క్వార్టర్స్ దగ్గర ఒక ఒక చిన్న నిబ్బల్ అంటే ఏదైనా సూది లాంటిది పట్టుకొని ఇలా లాగితే బయటికి ఈ నిర్మాణం వస్తుంది లాగితే ఇప్పుడు మీకు అది ఎలా తీసి చూపించాలో నేను చూపిస్తాను సో ది కార్నర్స్ 5 కార్నర్స్ ఉన్నాయి 5 కార్నర్స్ లోను కార్నర్ టిప్ దగ్గర ఇలా టచ్ చేసి మనం ఫోర్సెప్స్ పట్టుకొని గట్టిగా లాగాలి లాగితే దీనిలో ఈ నిర్మాణం కనిపిస్తుంది ఈ నిర్మాణాన్ని ఏమంటారంటే ట్రాన్స్లేటర్ అని అంటారు ఈ నిర్మాణాన్ని ఏమంటారు ట్రాన్స్లేటర్ అని అంటారు దీనిలో పరాగ రేణువులన్నీ కలిసిపోయి ఒక ఇన్వర్టెడ్ వై షేప్ లో ఉన్న నిర్మాణంలో సంక్షిప్తమైపోయి ఉంటాయి ఇది పొలీనియం దీని పేరు ఏమంటారు పొలీనియం ఈ పొలీనియలో పరాగ రేణువులన్నీ ఇంత ముద్దలాగా దీని లోపల ఉండిపోతాయి అన్నమాట పొలీనియం లో అంటే పరాగ రేణువులన్నీ కలిసిపోయి ఒక ముద్ద వంటి నిర్మాణం లాగా పొలీనియం లాగా ఏర్పడి ఉంటుంది ఈ పొలీనియం ఏ విధంగా అమరి ఉంటుంది వైని తిరగేసి ఉంటే ఎలా ఉంటుంది ఇన్వర్టెడ్ వై షేప్ లో అమరి ఉంటుంది సో ఇది వైని తిరగేసి చూస్తే ఇట్లా ఉంటుందన్నమాట ఈ ఇన్వర్టెడ్ వై షేప్ లో మధ్యలో ఒక నిర్మాణము హార్ట్ షేప్ లో కనిపిస్తూ ఉంటుంది దానిని కార్పస్క్యులం అని అంటారు దాన్ని ఏమంటారు కార్పస్క్యులం ఈ కార్పస్క్యులానికి అతుక్కుని రెండు సంచి వంటి నిర్మాణాలు వేలాడుతూ ఉంటాయి ఈ సంచి వంటి నిర్మాణాలను పొలీనియం అని అంటారు దీనిలో పరాగ రేణువులన్నీ కలిసిపోయి ఒక ముద్ద వంటి నిర్మాణం లాగా ఏర్పడి ఉంటుంది సో దీన్ని మీరు టీఎస్ఎఫ్ తీస్తే ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట తర్వాత ఈ క్రింది భాగంలో ఈ మధ్యలో ఇక్కడ ఓవరి ఉంటుంది అండకోశం అండకోశంలో రెండు ఓవియల్స్ కదా ఇటుక ఓవరి ఇటుక ఓవరి ఉంటుంది కదా ఈ రెండు ఓవరిస్ ఇలా కలిసిపోయి మధ్యలో గ్యాప్ వచ్చి పై భాగంలో అతుక్కుని ఉంటాయి సో దీనిలో మీకు అందుకే మీకు ఆల్రెడీ డయాగ్రమ్ ఇచ్చాను దానిలో చూసుకుంటా ఉండండి సో దీనిలో అండాలకి రెండు కింద చీలిపోయి మధ్యలో ఒక చిన్న గ్యాప్ వచ్చి పై భాగంలో ఉన్న కీలాగ్రంత కలిసిపోయింది దీని ఏమన్నారంటే అండకోశ పీఠ కీలం అండ కోశ పీఠ కీలం అంటే పీఠం దగ్గరను కీల దగ్గర మాత్రమే అతుకుని ఉంది మధ్యలో గ్యాప్ ఉంది అందుకని దాన్ని ఏమనాలి గైనో బేసిక్ స్టైల్ ఏమనాలి గైనో బేసిక్ స్టైల్ అండకోశ పీఠ కీలం అని అనాలి సో ఈ అండకోశ పీఠ కీలాంటి సెక్షన్ కనుక తీసి చూస్తే ఇలా కనిపిస్తుంది అనమాట సో దీనిలో స్తంభ అండన్యాసం కనిపించింది యాక్సైడ్ ప్రెసెంటేషన్ దాని మీద అండాలని అమరి ఉన్నాయి సో ఇవి రెండు కదా అందుకని రెండు ముక్కలు చూడండి కదా రెండు కింద కనిపిస్తోంది డయాగ్రమ్ లో సో ఈ విధంగా లోపల డయాగ్రమ్ లో రెండు జీ టూ అని రాయాలి సో దీనిలో ఇది ఒక యాక్సైడ్ ప్రెసెంటేషన్ అనమాట అంటే స్తంభానికి పైన అండాలన్నీ అతుకుని ఉన్నాయి కాబట్టి స్తంభ అండన్యాసం సో ఇప్పుడు దీనిలో ఒక స్పెషల్ క్యారెక్టర్ లో పరాగ సంపర్కం జరుగుతుంది కీటక పరాగ సంపర్కం ఎలా జరుగుతుందంటే దీనిలో ట్రాన్స్లేటర్ ఉంది కదా ట్రాన్స్లేటర్ ద్వారా పరాగ సంపర్కం జరుగుతుంది కాబట్టి దీన్ని ట్రాన్స్లేటర్ మెకానిజం అని అంటారు సో ఈ ఫ్లవర్ ఏంటి ఇలా ఉంది ఈ ఫ్లవర్ లో ఏం చేస్తుందంటే కీటకం వచ్చి ఈ మధ్యలో ఉన్న స్లాట్ ఉంది కదా ఈ మధ్యలో ఉన్న దాని మీద కాలు ఇలా పెడుతుంది ఇలా పెట్టగానే ఈ కార్నర్స్ 5 కార్నర్స్ చెప్పాను కదా ఈ కార్నర్ లో ఈ మధ్యలో పాప శిఖరం దీనికి మధ్యలో ఒక చిన్న గుంట ఉంటుంది దాన్ని రెటినాక్యులా అంటారు ఆ గుంటని ఏమంటారు రెటినాక్యులా అంటారు ఆ గుంటలో కీటకం యొక్క కాలు పడిపోతుంది పడిపోయి మళ్ళీ కీటకం ఎదుర్కోవడానికి కాలు ఎలా బయటకు లాక్కుంటుంది లాక్కుని దాంతో పాటు పొలిని సంచి మొత్తం లేస్తుంది ఓకే అప్పుడు కీటకము ఎదుర్కొంటూ వెళ్ళిపోయి వేరే ఫ్లవర్ యొక్క కీలాగ్రం మీద మళ్ళీ వాలుతుంది సో ఆల్రెడీ ఈ కాలికి పొలిని అంటుకుని ఉంది కదా ఆ పొలిని ఈ కీలాగ్రం మీద పడుతుంది అప్పుడు కీటక పరాగ సంపర్కం జరుగుతుంది సో దట్ మెకానిజం ఈజ్ నోన్ యాజ్ ట్రాన్స్లేటర్ మెకానిజం సో దీనిలో చాలా విచిత్రంగా కీటకం వచ్చి పైన ఒక స్తంభం వంటి నిర్మాణం
అది వేరే కేలాగ్రం మీద మళ్ళీ మోలినప్పుడు పరాగ రేణువులు ఆ కేలాగ్రం మీద పడి మొలకెత్తుతాయి. ఈ విధంగా దీనిలో కీటక పరాగ సంపర్కం ట్రాన్స్లేటర్ ద్వారా జరుగుతుంది కాబట్టి దీన్ని ట్రాన్స్లేటర్ మెకానిజం అని అంటారు. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మొత్తం మిడ్కి ఇదే క్వశ్చన్ ఇచ్చాం, తర్వాత మెయిన్ ఎగ్జామ్కి ఇదే క్వశ్చన్ వస్తుంది జాగ్రత్త అని చెప్పి చదివించాం, ప్రాక్టికల్ కూడా ఇదే ఇచ్చాం, ఫైనల్గా ఎగ్జామ్లో కూడా ట్రాన్స్లేట్ యాస్పీ పడేసి వచ్చేసింది. అందరూ ఎగ్జాక్ట్గా ఇలా ప్రింట్ లాగా దించేశారు, అంత బాగా చదివారు అందరూ. నేను ఎలా చెప్పానో అలాగే చదివారు, అలాగే రాశారు. అందుకని చాలా ఈజీగా ఉంది. ఇప్పుడు ఇంత బాగుంది కదా ఫ్లవర్ డిస్క్రిప్షన్, సో దీనికి మెకానిజం కూడా చాలా ఈజీగా ఉంటుంది. డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్తో మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 20కి 20 మార్క్స్ అలా పడిపోతాయి అన్నమాట. 10 మార్క్స్ కదా మీకు ఎగ్జామ్కి ఎస్ఏ, సో 10కి 10కి అలా పడిపోతాయి. సో ఆ విధంగా దీన్ని సైలెంట్ క్వాయిడియాలో జరిగే పరాగ సంపర్కం అని అంటారు. ఇప్పుడు పెరిప్లాయిడియా అని ఇంకో కుటుంబం ఉంటుందని చెప్పాను, దీనిలో ఒక కుటుంబం. ఈ పెరిప్లాయిడియాలో మొక్క పేరు క్రిప్టోస్టీజియా గ్రాండిఫ్లోరా, దాని పేరేంటి క్రిప్టోస్టీజియా గ్రాండిఫ్లోరా. ఇది మీకు డయాగ్రమ్ ఉండదు, ఇది మీకు ఎగ్జామ్లో చూపించక్కర్లేదు, కానీ మెకానిజం అడిగినప్పుడు రాయాలి. అందుకని మీకు రెండు పక్కన ఉన్న చార్ట్ పెట్టాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ మొక్కని రబ్బర్ చెట్టు అంటారు, రబ్బర్ చెట్టు అని చాలాసార్లు విన్నాను మీరు. సో ఆ రబ్బర్ చెట్టు అనమాట, దీని పేరు క్రిప్టోస్టీజియా గ్రాండిఫ్లోరా. ఈ ఫ్లవర్ యొక్క సేమ్ దీనికి కూడా ఆపోజిట్ డేటా సెట్ అన్ని సేమ్ ఫీచర్స్, ఇదిగో 1-2 కింద చీలి ఉన్న డైపిషియల్ సైమ్ ఇన్ఫ్లోసెస్ ఎగ్జాక్ట్గా ఇక్కడ జిల్లెడికి ఎలా ఉందో అలాగే ఉంటుంది. కానీ దీంట్లో ఏంటంటే ఈ ఫ్లవర్ వచ్చేసేసి బెల్ షేప్, ఈ ఫ్లవర్ వచ్చేసి గరాటు ఆకారం పూజ షేప్లో ఉంటుంది, ఒక పూజ లాగా ఒక గరాటు లాగా ఉంటుంది. ఈ గరాటు ఆకారంలో ఉన్నటువంటి ఈ పుష్పంలో ఇక్కడ ట్రాన్స్లేటర్ వచ్చి ఇన్వర్టెడ్ వై షేప్లో ఉంటుంది కదా, ఇక్కడ ట్రాన్స్లేటర్ వచ్చేసి ఇట్ విల్ బి ది ఫార్మ్ ఆఫ్ ఎ స్పూన్, స్పూన్ షేప్లో ఉంటుంది. స్పూన్ షేప్లో 5 స్పూన్ ఉంటాయి దీంట్లో. ఆ స్పూన్ ఎలా ఉంటుంది, ఇది వెళ్ళి స్పూన్ కనిపిస్తుంది కదా, ఈ స్పూన్ షేప్లో ట్రాన్స్లేటర్ ఉంది. ఈ మధ్య భాగంలో పరాగ రేణువులన్నీ 4-4 కలిసిపోయి ముద్దలాగా ఉంటాయి. అప్పుడు దీన్ని ఏమనాలి, పరాగ చతుష్కాలు అన్నారు. దీన్ని ఏమనాలి, పరాగ చతుష్కం. ఇక్కడేమో అన్ని కలిసిపోయి ముద్దలాగా ఉన్నాయి, దీంట్లో డిఫరెన్షియేషన్ లేదు. ఇక్కడ మాత్రము 4-4 కలిసిపోయి ఒక ముద్ద కింద ఏర్పడతాయి. దీన్ని ఏమనాలి, పరాగ రేణు చతుష్కము అని అన్నారు. సో ఈ ట్రాన్స్లేటర్ స్పూన్ ఆకారంలో ఉంటుంది, దీనిలో పరాగ రేణు చతుష్కాలు ఉంటాయి. సో ఇవి సేమ్ ఇలానే 5 కార్నర్ గైరోస్టీజియం యొక్క కార్నర్స్ లో అమరి ఉంటాయి. ఈ అమరి ఉన్నప్పుడు ఇక్కడ డయాగ్రమ్ దీన్ని దీనికి దీన్ని దీనికి వేశాడు బొమ్మలో, ఇక్కడ స్పూన్ ఇక్కడ వేసాడు చూడండి, ఇది క్రిప్టోస్టీజియా అనమాట. ఇక్కడ 5 ఉన్నాయి కదా, ఇది ఏమో ఒక ఎలక్ట్రోపిస్తుంది అనమాట. సో చార్ట్ లో కూడా అక్కడిక్కడ పడింది చూసుకోండి. సో ఇక్కడ ఇక్కడ స్పూన్స్ బొమ్మ వేసినాయి చూడండి, ఈ స్పూన్ లాగా ఉంటాయి. ఈ స్పూన్స్ దగ్గరికి కీటకం వస్తుంది అనమాట, దాని మీద కాలుగా పెట్టింది. స్పూన్ క్రింది భాగంలో ఒక చిన్న జిగురు బిళ్ళ ఉంటుంది, ఆ జిగురు బిళ్ళ కీటకం కాలు కతుక్కుని పోతుంది. సో అప్పుడు కీటకం మళ్ళీ లేచి ఇలా వెళ్ళిపోతున్నప్పుడు ఆ జిగురు బిళ్ళతో సహా కొలిని కూడా దాంతో పాటు వెళ్ళిపోతుంది, సేమ్ ప్రొసీజర్. కాకపోతే ఇక్కడ ఏంటంటే ట్రాన్స్లేటర్ ఇన్వర్టెడ్ వై షేప్ లో ఉంటుంది, ఇక్కడేమో స్పూన్ షేప్ లో ఉంటుంది. అప్పుడు ఈ జిగురు బిళ్ళని తీసుకుని అది వెళ్ళిపోయి మళ్ళీ వేరే కీలాగ్రం మీద కాలు మోపినప్పుడు అక్కడ మళ్ళీ కీలాగ్రం మీద పరాగ రేణువులు పడి పరాగ సంపర్కం జరుగుతుంది. సో ఈ విధంగా దీనిలో కూడా ట్రాన్స్లేటర్ మెకానిజము జరుగుతుంది, కాకపోతే దీనిలో స్పూన్ షేప్ లో ఉంటాయి, అంతే డిఫరెన్షియేషన్. మిగతా అంతా సేమ్ అనమాట. చూడండి ఆ అండకోసము అండకోస పేట తీలం ఉంది, ఇగో ఇవి స్పూన్లు అనమాట. ఈ పక్కన ఆకారం ఇదో స్పూను ఇదో స్పూన్ కనిపిస్తుంది కదా స్పూన్స్. దీనిలో మళ్ళీ సెక్షన్ కటింగ్ తీస్తే అండాలన్నీ సేమ్ ఇలాగే కనిపిస్తాయి. సో డిఫరెన్షియేషన్ వచ్చేసి ట్రాన్స్లేటర్ అరేంజ్మెంట్లోనే ఉంటుంది, మిగతా అంతా సేమ్. కాకపోతే ఇప్పుడు మీకు విడిగా పరాగ సంపర్క యాంత్రిక విధానాన్ని యాస్పీ ప్రిసిలో వివరించండి అన్నాము అనుకో, అప్పుడు మీరు దానిలో రెండు ఉప కుటుంబాలు ఉన్నాయి, ఒకటి సైనెన్క్వాయిడియా రెండోది పెరిప్లాయిడియా. సైనెన్క్వాయిడియాలో స్కెలోట్రోపస్ జైగాన్షియా ఉంటుంది, పెరిప్లాయిడియాలో క్రిప్టోస్టీజియా ఉంటుంది. సైనెన్క్వాయిడియాలో ఉన్న స్కెలోట్రోపస్ జైగాన్షియాలో ట్రాన్స్లేటర్ ఇన్వర్టెడ్ షేప్లో ఉంటుంది. సో ఇన్వర్టెడ్ వై షేప్లో ఉన్న ట్రాన్స్లేటర్ ద్వారా కీటక పరాగ సంపర్కం జరుగుతుంది, దీనిలో మాత్రము ట్రాన్స్లేటర్ స్పూన్ షేప్లో ఉంటుంది, స్పూన్ షేప్లో దీనిలో పరాగ సంపర్క యాంత్రిక విధానం జరుగుతుంది. ఫ్లోరల్ డయాగ్రామ్ చూసారనుకోండి, బిఆర్ అంటే బ్రాక్టియే అంటే పుచ్చాలు ఉన్నాయన్నమాట,
ప్లస్ అంటే ఏంటంటే కంప్లీట్ దీనిలో రక్షకపత్రాలు ఆకాశపత్రాలు కేసరాలు అండకోసం నాలుగు ఉంటే దాన్ని ఏమనాలి కంప్లీట్ ఫ్లవర్ అని అనాలి అప్పుడు మీరు గుర్తు చేయాలి ఇలా ప్లస్ చేసి రౌండ్ చేయాలి అది ఒకవేళ ఏదైనా ఒకటి మిస్ అయింది అనుకోండి పర్సంటేజ్ చేసుకోవాలి తర్వాత ఈ దీనిలో బైసెక్సువల్ ఫ్లవర్ ఈ గుర్తు ఇలా ఇలా రౌండ్ చుట్టి పైది ఏరో మార్క్ పెడితే మేల్ ఫ్లవర్ కిందకి ప్లస్ మార్క్ పెడితే ఫీమేల్ ఫ్లవర్ రెండు ఉన్నాయి కాబట్టి రెండు కలిపేస్తాం తర్వాత K5 అంటే రక్షక పత్రాలు ఐదు ఉన్నాయి ఐదు సంయుక్తంగా ఉన్నాయనుకోండి ఐదుకి బ్రాకెట్ పెట్టాలి అసంయుక్తంగా ఉన్నాయనుకోండి బ్రాకెట్ పెట్టకూడదు సో K5 C5 అంటే ఆకాశపత్రాలు కూడా ఐదు ఉంటాయి ఐదు కూడా సంయుక్తంగా ఉంటాయి ఎందుకంటే ఇది గ్యామోపెటాలే వర్గానికి చెందిన మొక్క గ్యామోపెటాలే అంటే ఆకాశపత్రాలు సంయుక్తంగా ఉంటాయి అది దాని యొక్క ఫండమెంటల్ క్యారెక్టర్ సో దీనిలో ఫ్లవర్స్ ఖచ్చితంగా సంయుక్తంగానే ఉంటాయి అంటే ఒకదానితో ఒకటి అతుక్కుని ఉంటాయి అది కూడా కెమికల్ ఈస్టివేషన్ ద్వారా అతుక్కుని ఉంటాయి సో అతుక్కుని ఉండడం వల్ల ఇక్కడ ఇది కలిపి వేసాం చూడండి డయాగ్రామ్ కలిపి కనిపిస్తుంది కదా సో సంయుక్త ఆకర్షపత్రాలు తర్వాత ఏ ఫైవ్ అంటే కేసరాలు ఐదు ఉంటాయి జీ టూ అంటే గణీషం రెండు ఉంటాయి ఈ రెండింటికి ఓర్ఫ్ అండాశయము అనుకోండి అడుగులు పెట్టాలి ఈత నిమ్న అండాశయం అనుకోండి జీకి పై పెట్టాలి ఈత ఓ అర్ధ అర్ధ నిమ్న అనుకోండి పక్కన పెట్టాలి ఇప్పుడు జీకి కింద ఉంది ఈత ఏ అండాశయం ఇది ఓర్ఫ్ అండాశయం హైపోగైనస్ ఫ్లవర్ అయితే కింద పెట్టాలి ఎపిగైనస్ ఫ్లవర్ అయితే పైన పెట్టాలి పెరిగైనస్ ఫ్లవర్ అయితే పక్కన పెట్టాలి జీకి ఈత సో ఈ విధంగా ఈ పుష్ప విన్యాసం అమరి ఉంటుంది సో దీనిలో సీడ్స్ కి పై భాగంలో ఇలా హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఉంటే దీన్ని కోమోస్ అంటారు ఏమంటారు కోమోస్ గాలికి ఎగిరిపోయే వాయువ్యాప్తి జరుగుతుంది అనమాట సీడ్స్ అందుకని అలా కోమోస్ అనే నిర్మాణాలు ఇక్కడ సీడ్ చూడండి ఈ సీడ్ కూడా చిన్నగా ఉంది మనకు అప్పుడప్పుడు వెళ్తూ ఉంటుంటే పార్కుల్లో ఇలా సీడ్స్ ఎగిరి వచ్చేసి మనం ఇలా పట్టుకుంటూ ఉంటాయి ఇలాంటి సీడ్సే సో దానికి చిన్న చిన్న కేశాలు వంటి నిర్మాణాలు ఉండడం వలన దాన్ని ఏమనాలి కోమోస్ అని అనాలి సో థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ అబౌట్ ది ఆస్క్లిప్డేసీ ఫ్యామిలీ